ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః దేవప్రసన్న వీక్షకులకు స్వాగతం. మీ పేర్లు మొదట యూతో ప్రారంభమైతే ఉమా, ఉదయశేఖర్, ఉమాకాంత్ ఇలా మీ పేరుంటే 2021 డిసెంబర్ని మీకు ఏ విధంగా ఉండబోతోంది, ఉదయ్, ఉదయ్ కుమార్ ఇలా ఉదయ ఇలా మీ పేర్లు ఏమైనా ఉంటే. మిత్రులు, మీ అందరికీ తెలుసు జాతకానికి సంబంధం లేదు, జన్మనక్షత్రానికి సంబంధం లేదు, కేవలం పిలిచే పేర్లు మొదలక్షం పెట్టి మాత్రమే ఈ ఫలితం చెప్పబడుతుంది. ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, ఇంకొక కార్డు తీస్తాను, ఫైవ్ ఆఫ్ ప్యాంట్స్. మీకు కొంచెం ఆరోగ్యం జాగ్రత్త తీసుకోండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎటువంటి వివాదాలు మీరు తలదూర్చొద్దు. ఫేస్బుక్లో వాటిలోను మీరు లైక్లు కొట్టడం కానీ, కామెంట్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, వాట్సాప్ మెసేజ్ షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం ఇలాంటి పనులు చేయకండి. టచ్ మీ నాట్లాగా ఉండండి, సహనంతో ఉండండి, ఎవరి జోలికి పోవద్దు. 5వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఆడవాళ్ళు కింద పడే దెబ్బలు తగ్గించుకునే అవకాశము, హార్మోనికల్ ఇంబ్యాలెన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు వంట చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఎడమ చేతికి ఈ భాగంలో ఈ అరిచేతులు ఎక్కడైనా కట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఏదైనా చాక్లెట్ తగ్గడం కానీ కాలడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎడమ అరిచేయ. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ నైన్ ఆఫ్ కప్స్, ఫ్యూచర్ 4 ఆఫ్ కప్స్. మీ గతంలో మీకు కొంత మీకు అంత ఎంకరేజింగ్గా లేదు, జనరల్ డిసప్పాయింట్మెంట్, ఒక 3-4 నెలల నుంచి వృత్తి ఉద్యోగాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ కొంత నష్టం. అలాగే ప్రజెంట్లో బాగుంది, ఒక 5వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా మాత్రం ఇబ్బంది ఉంటుంది, తర్వాత అంతా బాగుంటుంది. 8వ తారీఖు తర్వాత నుంచి బాగానే ఉంటుంది. ఈ 3 రోజులు మాత్రం 5, 6, 7, 8 ఈ 4 రోజులు చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు హెల్త్ గురించి కేర్ తీసుకోండి. ఏమైనా కానీ కొంత మీకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది, కొంత ఒత్తిడి, బంధుమిత్రులు లాక్పోగలు కానీ లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏదైనా మీరు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటారు, అంత తీసుకోకండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఫ్యూచర్ కార్డులో మీకు ఒక తెలియని నిర్లిప్తత వస్తుంది, పట్టించుకోవడం మానేస్తారు, ఇవన్నీ మామూలే, లైఫ్లో ఎప్పుడు ఉండే గోళ్ళు ఇవన్నీ నేను వదిలేసి లేట్ తీసుకుంటారు, దానివల్ల హ్యాపీగా ఉంటారు. మీరు ప్రస్తుతం మాత్రం పర్వాలేదు, సాఫీగానే. 9వ తారీఖు తర్వాత బాగుంది, 9వ తారీఖు దాకా కొంత ఇబ్బందులు ఉన్నాయి. 5, 6, 7, 8 ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండండి. అవసరం లేకుండా బయటికి వెళ్ళకండి. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంది? లవర్స్, మీకు ఎవరిని మీరు ప్రేమిస్తారో వాళ్ళు మిమ్మల్ని పెద్దగా పట్టించుకోవట్లేదు, వాళ్ళు అవసరం కొద్దీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మీ మీద ప్రేమతో కాదనే విషయం మీకు అర్థమవుతుంది. దాంతో మీరు కొంత మనసు గాయపడుతుంది. పట్టించుకోవద్దు ఎవరిని, మీ పని మీరు చేసుకోండి. మీరు ఆడవాళ్ళు అయితే మీ భర్త, మగవాళ్ళు అయితే మీ భార్య, మీ పిల్లలు, అంతే తప్ప ఇంకందరినీ మనం తృప్తిపరచలేము. మనం అందరికీ ప్రపంచంలో అందరినీ సంతోషంగా చేయాలంటే అది వీలైన పని కాదు, అది భగవంతుడికే సాధ్యం కాదు, మీరు నేను అంత. అందువల్ల పట్టించుకోవద్దు, మీ పని, మీ ఫ్యామిలీ వెల్ఫేర్ మీరు చూసుకెళ్ళిపోతూ ఉండండి. మీ ఇంట్లో కూడా మీకు కొంత సపోర్ట్ ఏదనుకోండి, పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి, మీ డ్యూటీ మీరు చేయండి, అంతే. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? బాగుంది, 10 ఆఫ్ కప్స్. ఉద్యోగస్తులకి పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు, ముఖ్యంగా 10వ తారీఖు తర్వాత ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఏంటి? ఉద్యోగం లేని వాళ్ళకి వేరే ఊళ్ళో ఉద్యోగం వస్తుంది. మీకు 7-8 తారీఖుల తర్వాత వేరే ఊళ్ళో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. 15 తర్వాత మీకు అది కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. 4 ఆఫ్ వ్యాండ్స్, వేరే ఊళ్ళో, వేరే కంట్రీలో కానీ ప్రయాణం చేయాలనుకుంటే దానికి అనువైన కాలం ప్రయత్నం చేస్తే. మీరు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ కప్స్, మీరు కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. చిన్న పనికి కూడా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. మీరు రిపేర్స్ కానీ లేకపోతే ఏమైనా వర్క్ చేయడం కోసం కానీ డిస్కౌంట్లు ఇవ్వాల్సి రావడం కానీ లేదా మీరు ఎక్కువ రేట్ పెట్టి కొనవలసి రావడము, కొంత ఫైనాన్షియల్గా మీరు సేల్ అండ్ పర్చేజ్ రెండింటిలో కూడా మీకు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అలాగే వాల్యుబుల్ డాక్యుమెంట్స్, ఇన్వాయిస్ ఇలాంటివి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ పోకుండా చూసుకోండి. చిన్నపాటి దొంగతనం జరిగే అవకాశం, కావాలని మీ డాక్యుమెంట్స్ ఎవరిని మిస్ప్లేస్ చేసే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? పెద్ద మార్పులు ఏమి ఉండవు, 10 ఆఫ్ సోర్డ్స్. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ లేవు. నైట్ ఆఫ్ పెంటికల్స్, మగవాళ్ళకి సంబంధించి ఇబ్బందులు ఏమీ లేవు. మొదటి కార్డు ఆడవాళ్ళకి వచ్చినా కూడా ఇంకొకసారి చూద్దాం, ఆడవాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్య. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, మీకు 5, 6, 7, 8 ఈ 4 రోజులు తప్ప మిగతా రోజుల్లో పెద్ద ఇబ్బందులు లేవు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ఏం ఉండదు. 6 ఆఫ్ వ్యాండ్స్, సాఫీగా నార్మల్గా నడిచిపోతూ ఉంటుంది. పెద్ద గొప్పగా ఉండదు, పెద్ద నష్టం కూడా ఏం జరగదు. ఆడవాళ్ళకి ఏదైనా ప్రత్యేక సూచన ఉందా?
ఏం లేదు, టెన్ ఆఫ్ పెంటికల్స్. పదో తారీఖు నుంచి మీకు బాగానే ఉంటుంది, పదో తారీఖు దాకా కొంచెం మీకు ఒత్తిడి ఉంటుంది, పది తర్వాత ఫ్యామిలీతో బాగానే ఉంటారు, హ్యాపీగానే ఉంటారు. పిల్లలకి విద్యార్థులకు ఏదైనా సూచన ఉందా? ఏం లేదు, ఫుల్ అమ్మా నాన్న మాట వినండి, అమ్మా నాన్న చెప్పకుండా సొంతంగా ఏ పని చేయాలని ప్రయత్నం చేయవద్దు, అలా చేస్తే మీరు దెబ్బతింటారు. డిసెంబర్ మొదటి వారం మీకు ఎలా ఉండబోతుంది? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ రెండో వారం ఎలా ఉంటుంది? ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మూడో వారం ఎలా ఉంటుంది? టెంపరెన్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మొదటి వారం మీ పని మీరు చేసుకుపోతూ ఉంటారు, ఏ పని ఏది పట్టించుకోరు. రెండవ వారం మీకు 8వ తారీఖు నుంచి 5 నుంచి 8 దాకా అని చెప్పాను కదా, అందువల్ల కొంచెం కేర్ఫుల్గా ఉండండి. 5, 6, 7, 8, 4 తారీఖుల్లోనూ రెండవ వారం మామూలుగా ఉంటుంది, మీకు అవసరం సహాయం చేస్తారు, అలాగే మీరు సహాయం అడుగుతారు, పర్వాలేదు. మూడవ వారం రెండవ వారం సహాయం దొరుకుతుంది, మూడవ వారం ఆచితు వ్యవహరించండి ఏ పని చేసినా కానీ, నాలుగవ వారం అందరికీ బాగానే ఉంది, అందరికీ బాగుంటుంది నాలుగవ వారం. పరిహారం చేసుకోవాలా? హెర్మిట్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని దత్తాత్రేయ మంత్రాన్ని జపం చేయండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని మంత్రం జపం చేసుకోండి. మూడవ వారం నాలుగవ వారం అందరికీ బాగానే ఉంటుంది, ఈ పరిహారం చేసి మీకు ఇంకా బాగుంటుంది. కొంచెం 5, 6, 7, 8 ఈ 4 రోజులు మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుని అవసరం లేకుండా బయటికి రాకండి. శుభం పోయాత్.